ఇప్పుడు సినిమా స్టైల్ అంతా ఫార్మాట్ కొంచెం మారిందనే చెప్పుకోవచ్చు కదా, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఇంతకుముందు సినిమాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అబ్జర్వ్ చేయలేదు అన్నట్టు. అబ్జర్వ్ చేయలేదు. వెరీ హానెస్ట్ ఆన్సర్. అబ్జర్వ్ చేయలేదు. ఓకే. ఎందుకంటే సినిమాని నడిపించేది ఎమోషన్ అండి. నమ్ముతాను నేను, సినిమానే కాదు లైఫ్ని కూడా నడిపించేది ఎమోషన్. ఆ ఎమోషన్ మనం డిఫరెంట్గా ఎలా ప్రెజెంట్ చేయగలం అనే దాని మీద మన సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. సో నేను అలా ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ సినిమాలో ఒక ఎమోషన్ చూపించా, నెక్స్ట్ సినిమాలో ఇంకో ఎమోషన్ చూపిస్తాను. అలా చూపించే ప్రాసెస్లో ఈ టెక్నాలజీ ఏముంది దాన్ని అడాప్ట్ చేసుకుంటాం తప్ప, టెక్నాలజీ ఉంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎమోషన్ అడాప్ట్ చేసుకోవడం అనేది నేను బిలీవ్ చేయను. సో ఇప్పుడు సినిమా మేకింగ్ అంతా లార్జ్ అండ్ దెన్ లైఫ్ అనే అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. అందరూ ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నీ ఇన్స్పైర్ అవుతూ వాటిని చూసి దానికి మించి చేయాలనుకుంటున్నారు. లైక్ మనకి ఆస్కార్ కూడా వచ్చింది ఫర్ RRR. సో మీరు ఈ సినిమా తర్వాత ఇంకేమైనా వేరే ట్రాక్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే వేరే ట్రాక్ అంటే కొంచెం పాన్ ఇండియా లెవెల్లో ఒక భారీ సబ్జెక్ట్ ఉందండి. ఇలా ఉంది ఎందుకంటే నెక్స్ట్గా ఆలోచించినప్పుడు మనకే తెలిసిపోతూ ఉంటుంది కదా, ఇంకా బిగ్గర్ స్కేల్ ఆలోచించాలని ఉన్న ఐడియా కూడా ఉంది. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి మనల్ని అందరూ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు. సో మనం ఇండియా వైడ్ తెలిసింది, మన తెలుగు రాష్ట్రాలు, ప్రపంచం కూడా తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. సో తెలిసినప్పుడు మనం కూడా అలాగే ఆలోచించాలి, లేదు ఇంకా లోకల్గా ఆలోచిస్తే కుదురుతాం. అలాగని లోకల్ మార్కెట్ లేదని కాదు, లోకల్ మార్కెట్ లోకల్గా ఉంది. సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఉంచుకుంటూ దీన్ని ఫాలో అవుతూ మనం ఎక్స్ప్లోర్ అవ్వడం ట్రై చేయాలి. 100% నేను ఎక్స్ప్లోర్ అవుతాను, ఓకే, గ్యారంటీ. మీరు థియేటర్ పర్సనా లేదంటే ఓటీటీ పర్సనా? థియేటర్ అంటే తీయడానికి చూడడానికి రెండు కలిపి అంతే. ఓటీటీ కంటెంట్స్ అలా ఏమైనా చేయాల్సి వస్తే? చేయలేనండి. చేయలేరా? ఎందుకు? ఆ ఫార్మాట్ వేరేనా? ఫార్మాట్ మనసు ఒప్పుకోవాలిగా, నా దరిద్రం నా కర్మ గాలి సంగనాగిపోయి ఉంటుంది అప్పుడు చేస్తాను తప్ప, ఎందుకంటే ఒక తప్పదు బతకాలంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తానేమో, బట్ ఆ సిచ్యువేషన్ రాదనుకుంటున్నాను. సో అసలుకి అంటే ప్రాక్టీస్లో ఉండడం వేరు, లైక్ అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వేరు, ఈ సినిమాని కంప్లీట్గా మీ భుజాల మీద వేసుకోవడం వేరు కదా. ఏం ఎక్స్పీరియన్స్ చేశారు ఒక డైరెక్టర్గా, ఫుల్ ఫ్లెజ్ డైరెక్టర్గా సినిమానంతా మీరే నడిపిస్తున్నారు కాబట్టి కెప్టెన్గా, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే? సూపర్. అసలు దూల తీరింది అనిపించిందా లేదంటే ఎంజాయ్ చేశారా? అయ్యో అలా ఎప్పుడు అనిపించలే. నేను ఇంకా ఇంకెంత వెయిట్ చేసుకోవాలి, ఇంకెంత పుష్ చేయాలని చూసాను తప్ప, లేదు అయ్యో కష్టమైపోతుంది అసలు అనిపించలే. ఎందుకంటే దానికోసం కదా వచ్చాం, అదే మీద పడినప్పుడు ఇంకా అలా అనుకోకూడదు. ఇంకా మాకు అందుకే సుకుమార్ గారి సినిమాలో పాట ఉంటుంది, అది ఇన్స్పిరేషన్ నాకు. నాన్నకి ప్రేమతో ఒక పాట ఉంటుంది, అంటే గలగలు ఇచ్చే విండింటే ఇష్టం అంటావు నువ్వు, బట్ మళ్ళీ ఆ విండోస్ వస్తే మళ్ళీ విండోస్ అన్నీ మూసుకుంటావు నువ్వు. లైఫ్ అంటే ఇష్టం అంటూనే ఏమో చిన్న కష్టం వస్తే వెళ్ళిపోతాను అంటావు కదా, అది కరెక్ట్. నేను ఎప్పుడు నిజంగా అనిపిస్తూ ఉంటుంది కష్టం వచ్చినప్పుడు ఆ పాట ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. చంద్రబోస్ గారు రాశాను, సుకుమార్ గారు వాళ్ళు కలిసి రాసేటువంటి చాలా ఇష్టం. ఎందుకంటే దీనమ్మ ఏదో ఒకటి తేల్చుకుందామని వచ్చాం వాడికి, ఆ తేల్చుకునే సిచ్యువేషన్ వచ్చేసరికి ఏదో కష్టం వస్తే మళ్ళీ వెళ్ళిపోతే అప్పుడు అనుకున్న దానికి వాల్యూ ఉండదు కదా. అది అది 100% ఎప్పుడైతే నాకు కష్టం వస్తుందో అది అనుకుంటా అంతే. ఇప్పుడు ఏ సినిమా అయినా ఇంత బడ్జెట్ ఇన్ని క్రోడ్స్ ఇట్లా అంటారు, ఈ సినిమాకి ఎంత అయింది? ఈ సినిమాకండి కొంచెం అయిందండి. ఎంత అది నాకు నిజంగా తెలియదు. అవునా? తెలియదు. ఫుల్ లిబర్టీ ఇచ్చేసారా మీకు? ఎంతైనా పర్లేదని? ఎంతైనా పర్లేదు అనేవాళ్ళదండి. నేను చెర్రి గారిని అడగలేదు, ఎప్పుడు అడిగినా కూడా అయింది రమేష్ ఎంత కొంచెం ఎక్కువ అయింది అనేవారు తప్ప ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది నాకు చెప్పలేదు. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చెప్పేది కొంచెం ఎక్కువైంది. ఎందుకంటే సినిమాలో ఉండే గ్రాండియర్ అలా వచ్చింది, బట్ వాళ్ళు కూడా సినిమా అంటే ప్యాషన్ వాళ్ళకి. సో వాళ్ళు కూడా మా సినిమా అంటే ఇలా ఉండాలి అని అనుకుని అన్నీ ప్రొవైడ్ చేస్తారు మనకి. ఆ ప్రాసెస్లో ఇది కొంచెం ఎక్కువైంది మాట వాస్తవం, బట్ అది మీకు సినిమా మీద కనిపిస్తుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది, అండ్ దీంట్లో కూడా కనిపిస్తుంది వచ్చే అవుట్పుట్లో కూడా. ఓకే. సో ఎన్ని డేస్ షూట్ చేశారు, ఎక్కడెక్కడ లొకేషన్స్? హైదరాబాద్ అండి. 62 డేస్. 62 డేస్లో టఫెస్ట్ డే ఏదైనా ఉందా? టఫెస్ట్ డే అంటే మౌంటేజ్ తీసినప్పుడు అండి. ఈ సినిమాలో హీరో ఎలివేషన్ సాంగ్ ఒకటి ఉంటుంది,
మేటర్ టైటిల్ సాంగ్ అప్పుడు తీసినప్పుడు. ఎందుకు కష్టపడ్డారు? కష్టపడడం అంటే షూట్ చేస్తున్నప్పుడు కాదు, షిఫ్టింగ్ లొకేషన్స్, లొకేషన్ షిఫ్టింగ్. ఇప్పుడు ఒక రోజు నాలుగు మాంటీలు చేసుకునే వాళ్ళం, కట్ చేస్తే నాలుగు మాంటీలు ఒకటే లొకేషన్ ఉండదు, ఒకటి ఒక దగ్గర ఇంకోటి ఒక దగ్గర, అక్కడ చేసి మళ్ళీ ప్యాకప్ చేసి మళ్ళీ మాకేంటే టైం లేదు, ఇన్ని త్వరగా కంప్లీట్ చేయాలని మాకు టార్గెట్, ఎందుకంటే చిన్న సినిమా కదా ఎక్కువ రోజులు లేదు ఇలాగే చేయాలని చెప్పి. సో అక్కడ కొంచెం ఇదైంది, ఎందుకంటే ఒక యూనిట్ని ఇక్కడి నుంచి నెక్స్ట్లోకైనా షిఫ్ట్ చేయాలంటేనే గంట గంటన్నర పోద్ది. అలాంటివి నాలుగు మాంటీలు చేసుకున్నప్పుడు మార్నింగ్ వచ్చి ఇక్కడ లొకే ఇప్పుడు అనుకు ఒక గంట అనుకుంటాం వరకు, అది రెండు గంటలు అయ్యేది, కట్ చేస్తే ఇక్కడ గంట పోయింది, షిఫ్టింగ్లో గంట గంటన్నర పోద్ది, మళ్ళీ అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ చూసి అంతా అక్కడ కొంచెం ఆ త్రీ డేస్ కొంచెం టఫ్ అనిపించింది, అదే మిగతా అంతా ఆడుతూ పడుతూ చేస్తాం. ఓకే సూపర్.